ప్రియులారా, ఎండాకాలం వచ్చింది, విపరీతంగా ఎండలు మండిపోతున్నాయి. ఈ క్షణాలలో లేదా ఈ సమయంలో ఈ దినాలలో చాలామందికి వచ్చేటువంటి ఆలోచన ఏంటంటే చలివేంద్రం ఏర్పాటు చేస్తే పుణ్యం వస్తుంది అనుకుంటారు. అందుకే చాలా చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు అవుతున్నాయి. యూత్ పేరు మీద కానివ్వండి, సంఘాల పేర్ల మీద కానివ్వండి, చాలామంది చలివేంద్రాలు ఏర్పాటు చేసి వచ్చిన వాళ్ళకి లేదా దారిన పోయే వాళ్ళకి మంచి నీళ్లు పోస్తూ ఉంటారు కదా. పూర్వపు రోజుల్లో అయితే ఎక్కువగా జరిగేది, ఈ మధ్యకాలంలో కొంత తగ్గించేశారు. మరికొంతమంది పెడుతున్నారు చల్లగా కొత్త కుండలు కొని, కింద ఇసుక వేసి కుండల్లో వాటర్ పోసి దారిన పోయే వాళ్ళకి నీళ్ళు ఇవ్వడం, నీటి దానం. ఏ దానం? చలివేంద్రం అంటే ఏంటది? నీటి దానం, నీళ్లను దానం చేయడం అన్నమాట. అలాగే మజ్జిగ పల్చగా కలిపి చక్కగా అందులో కరివేపాకు అది ఇది వేసి అల్లం ఇవన్నీ వేసి రోజుకొక 1000 మందికి లేదా రోజుకొక 2000 మందికి మజ్జిగ దానం చేసేవాళ్ళు కూడా ఉన్నారు. మంచి పనులే ఇవన్నీ. తాగేవాళ్ళు ఉంటే, అంటే తాగేవాళ్ళు ఉంటే ఇచ్చేవాళ్ళు ఉండడం మంచిదే. సో తద్వారా ఈ ఎండల బారిన పడిపోకుండా, చాలామంది వడదెబ్బ బారిన పడిపోకుండా, వడగాల్పుల బారిన పడిపోకుండా తమను తాము కాపాడుకోవడానికి, వాళ్ళ యొక్క దెబ్బకి తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అయితే ప్రియులరా, ఈ పని ఎందుకు చేస్తారు అని అంటే పుణ్యం కోసం చేస్తారు. ఇతరులకు మనం దాహాన్ని తీర్చడం, తీరిస్తే ఏమొస్తుంది మనకి? పుణ్యం వస్తుంది. పూర్వం నుంచి మన పెద్దలు మనకు నేర్పించారు, అరే నాన్న ఎవరైనా వచ్చి దాహానికి ఇవ్వండి అని అడిగితే నీళ్ళు ఇవ్వండి, వాళ్ళ దాహం తీర్చండి, పుణ్యం కట్టుకోండి. కాబట్టి పుణ్యం వచ్చే పనులు అని ప్రపంచం మొత్తం నమ్ముతుంది. కాబట్టి నమ్మడం ఏంటి, నిజమే కాబట్టి దాహంతో ఉన్నవాడికి దాహం ఇవ్వడం మంచి పని. కాబట్టి చలివేంద్రాలు ఏర్పాటు చేశారు, మజ్జిగ ఇస్తుంటారు, నీళ్ళు ఇస్తుంటారు. చాలా బాగా ఈ కార్యక్రమాలు కొన్ని కొన్ని సంస్థలు చేపడుతూ ఉంటారు. అయితే ప్రియమైన దేవుని పిల్లలరా, మనిషికి రెండు అవసరాలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన అవసరం, అయితే రెండోది ఆత్మ సంబంధమైన అవసరం. రెండు దప్పికలు ఉంటాయి. ఒకటి శరీర సంబంధమైన దప్పిక, అయితే రెండోది ఆత్మ సంబంధమైన దప్పిక. రెండు విషయాల మీద మనకు అవగాహన ఉండాలి. లోకానికి రెండో విషయం మీద అవగాహన లేదు, మొదటి విషయం మీద మాత్రమే అవగాహన ఉంది. అంటే శరీర సంబంధమైన దప్పిక తీరిస్తే పుణ్యం వస్తుంది అని లోకం నమ్ముతుంది, నిజమే. నేను కూడా దాన్ని ఏం కాదని అనట్లేదు, మంచి పనే. కానీ ఆత్మానుసారులుగా, ఆత్మీయులుగా, ఆత్మజ్ఞానాన్ని అన్వేషించేవారుగా, ఆత్మజ్ఞానాన్ని వెతికేవారుగా మీరు తెలుసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఆత్మీయ దప్పిక తీరిస్తే మరింత పుణ్యం వస్తుంది, రెట్టింపు పుణ్యం వస్తుంది. రెట్టింపు అంటే ఒక రెట్టు కూడా కాదు, కొన్ని వందల రెట్లు ఎక్కువ పుణ్యం వస్తుంది. పుణ్యమూర్తి అయిన దేవాది దేవుడు ఆ పుణ్యాన్ని మన అకౌంట్లో వేస్తారు. ఆత్మీయ దప్పిక తీర్చడం వల్ల కలిగే పుణ్యం శరీర దప్పిక తీర్చడం వల్ల కలిగే పుణ్యం కంటే కూడా కొన్ని కోట్ల రెట్లు ఎక్కువ అన్న సంగతిని మీరు మర్చిపోకూడదు. ఇంతకీ ఆత్మీయ దప్పిక తీర్చడం వల్ల ఏం లాభం, ఎవరికి ఉపయోగం? తెలియని వాళ్ళు ఇలా మాట్లాడతారు, వాళ్ళకు కూడా చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి వాళ్ళకు కూడా చెప్దాం. ఆ విషయం మీకు చెప్పడానికి ముందు ఒక పాయింట్ మీకు గుర్తు చేస్తాను. బైబిల్ గ్రంథంలో దీని మీద దేవుడు ఎన్ని రెఫరెన్సులు వ్రాయించారో, దీనికి సంబంధించి దేవుడు ఎన్ని విషయాలు వ్రాయించారో ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము, మొదటిగా 41వ అధ్యాయము 17వ వచనం చదువుదాం ప్రియులరా. మొదటిగా 41వ అధ్యాయము 17వ వచనం అందరూ చదవాలి. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఇది ఆత్మ సంబంధమైన పుస్తకం, శరీర సంబంధమైన పుస్తకం కాదు. ఎవరట నీళ్లు వెతికేవాళ్ళు? దీన దరిద్రులు. దీన దరిద్రులు అంటే అర్థం ఏంటి? ఏమీ లేని బీదలు. ఏమీ లేని బీదలు ఏం వెతుకుతున్నారట? నీళ్లు వెతుకుతున్నారట. మీరు ఆలోచించండి, ఎంత బీదుడైనా సరే
నీళ్ళ కొదువు లేదు. చాలా ప్రాంతాల్లో నీళ్ళ కొదువు లేదు, దొరుకుతున్నాయి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఒకవేళ చలివేంద్రం పెడితే ఉచితంగా నీళ్లు మజ్జిగ పోసేవాళ్ళు కూడా అక్కడక్కడ పుణ్యాత్ములు ఇంకా ఉన్నారు, ఇస్తున్నారు. అలాగా ఇచ్చే మంచి మనుషులు ఇంకా సమాజంలో ఉన్నారు. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు అన్న ఈ మాట భౌతికంగా వ్రాయబడింది అనుకుంటే చాలా పొరపాటు, గుర్తుపెట్టుకోండి. ఈ మాట ఆత్మ సంబంధమైన దాహాన్ని గురించి చెబుతున్నటువంటి మాట. సమాజంలో వాక్యం అనే నీరు దొరకక, సత్యం అనే నీరు దొరకక ఎండిపోతున్న భూములు అనగా హృదయాలు ఎన్నున్నాయో ఎరిగినటువంటి దేవుడు ఆ కాన్సెప్ట్లో వ్రాయించినటువంటి మాట ఇది. ఏమని? దీన దరిద్రులు అనగా ఎండిపోయిన భూమి, ఎండిపోయిన హృదయము, వాక్యము దొరకక, వాక్యము లేక, సత్యవాక్యము దొరకక ఉన్నటువంటి కుటుంబాలు లేదా జీవితాలు, అలాంటి వాళ్ళట నీళ్లు వెతుకుతున్నారట. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, వారి నాలుక నీళ్లు దొరకక, నీళ్లు దొరకక వారి నాలుక దప్పిచేత ఎండిపోవుచున్నది. చూసారా, నీళ్లు దొరకకపోవటం వల్ల వాళ్ళ నాలుకట దప్పిచేత ఏమవుతుందట? ఎండిపోతోంది. యెహోవాను నేను వారికి ఉత్తరమిచ్చదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీని కలుగజేసిననియు తెలుసుకుని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు చెట్లు లేని మెట్టల మీద నేను నదులను పారజేస్తాను, లోయల మధ్య ఓటలను ఉబకజేస్తాను, అరణ్యమును నీటి మడుగుగాను, ఎండిన నేలను నీటి బుగ్గలుగాను చేసెదను అన్నాడు. వాగ్దానం అంటే సమృద్ధిగా నేను నీళ్ళనిస్తాను. ఏ హృదయాలైతే సత్యమనే నీరు లేక ఎండిపోతున్నాయో, సత్యవాక్యము దొరకక ఎండిపోతున్నాయో, వాళ్ళకి నేనేమిస్తాను? ప్లెంటీ ఆఫ్ వాటర్, సమృద్ధిగా నీళ్ళిస్తాను, నదులను ప్రవహింపజేస్తాను. ఎండిన బుగ్గల మీద నీళ్లు ప్రవహిస్తాయి, ఎండిన భూములు చిగురించే విధంగా నీళ్లు ప్రవహిస్తాయి. అనేకుల జీవితాలలో సత్యవాక్యం అనే నీరును ప్రవహింపజేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుని సంగమ, ఆనాడే దేవుడు చేసినటువంటి వాగ్దానం ఇది. నీళ్లు ప్రవహింపజేస్తాను అని దేవుడు చేసిన వాగ్దానం, రైట్? ఆ తర్వాత మరొక మాట మనం చూస్తే అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2-3 వచనాలు. అదే యెషయా గ్రంథం 44వ అధ్యాయము 2-3 వచనాలు. నిన్ను సృష్టించి గర్భములో నిన్ను నిర్మించి నీకు సహాయము చేయువాడైన యెహోవా ఇలాగు సెలవిచ్చున్నాడు, నా సేవకుడగు యాకోబు, నేను ఏర్పరచుకున్న యెషూరును భయపడకుము, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. అనగా పరిశుద్ధాత్మ మన హృదయాలలో కుమ్మరింపబడినట్లయితే మన హృదయ దాహం తీరుతుంది అనే కాన్సెప్ట్లో వ్రాయబడినటువంటి మాట. సత్యవాక్యం నీ హృదయాలలో కుమ్మరించబడినట్లయితే నీ హృదయ దాహం తీరుతుంది అనే కాన్సెప్ట్లో ఇందాక చదువుకున్నటువంటి మాట. అంటే ఈ రెండు మాటలు కూడా దేనికి సంబంధించినవి అంటే శరీరానికి సంబంధించిన దాహం గురించి, దప్పిక గురించి మాట్లాడలా. ఏమండి, శరీరానికి దాహం వేస్తే ఇవ్వడానికి పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. నీళ్ళున్నవాడు ఎవ్వడైనా ఇవ్వగలడు, అవునా కదండి? నీళ్ళున్నవాడు ఎవ్వడైనా ఇవ్వగలడు, డబ్బులు ఉన్నవాడు ఎవ్వడైనా ఒక 10 మంది కలిసి చలివేంద్రం పెట్టగలరు. లేదు, మన దగ్గర డబ్బులుంటే 1 రూపాయి పెట్టుకుంటే వాటర్ ప్యాకెట్ వస్తుంది, లేదా 2 రూపాయలు పెట్టుకుంటే వాటర్ ప్యాకెట్ వస్తుంది, 20 రూపాయలు పెట్టుకుంటే మంచినీళ్ళ బాటిల్ వస్తుంది, లేదు మనం ఇంకా తక్కువలో తాగాలనుకుంటే క్యాన్లు ఉన్నాయి, టిన్లు ఉన్నాయి, 20 రూపాయలు పెట్టుకుంటే టిన్ వస్తుందా లేదా? అంటే పల్లెటూర్లలో అయితే 5-10 రూపాయలకి ఇస్తున్నారు, సిటీ కాబట్టి మన రాజమండ్రిలో నీళ్ళ టిన్ తీసుకోవాలంటే 20 రూపాయలు ఉండొచ్చు, మేబీ 20 రూపాయలు పెట్టుకుంటే మినరల్ వాటర్ టిన్ వస్తుంది. లేదు మనం కుళాయిల దగ్గర తాగినా కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేసినటువంటి మంచినీళ్ళ కుళాయిలు, ట్యాంకులు, ట్యాంకుల నుంచి వచ్చే వాటర్ మన ఇళ్ళకు వస్తూ ఉంటుంది పైప్ లైన్ ద్వారా.
సో వాటర్కైతే కొదువేమీ లేదు, మనకి దాహం వేసి చచ్చిపోయే పరిస్థితులు కూడా లేవు. పుణ్యాత్ములు చాలామంది ఉన్నారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా మజ్జిగ కూడా చలివేంద్రాల్లో పోస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే శరీర సంబంధమైన దప్పిక తీర్చడానికి ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చడానికి ఆత్మ సంబంధమైన నీళ్లు హృదయంలో కలిగి ఉన్న వాళ్ళు కావాలి. వాళ్ళు మాత్రమే ఆత్మ సంబంధమైన దప్పిక తీర్చగలరు. అర్థమవుతుందా? ఈ ఆత్మ సంబంధమైన దప్పిక తీరనంత వరకు ఒక మనిషి మారు మనస్సు పొందడు, ఒక మనిషి తన బ్రతుకును మార్చుకోడు, ఒక మనిషి తన జీవితాన్ని సరిదిద్దుకోడు, ఒక మనిషి దీవెన పొందలేడు, ఒక మనిషి ఆశీర్వాదాన్ని పొందలేడు. ఎవని హృదయం అయితే జీవజలములతో తడపబడుతుందో, ఎవని హృదయంలో అయితే జీవజల ధారలు ప్రవహిస్తాయో, ఏ హృదయం అనే భూమి జీవజలాలతో తడపబడుతూ చిగురిస్తూ ప్రతిదినం ఉంటుందో, వాళ్ళు నిజంగా దీవించబడిన వాళ్ళు, ఆ కుటుంబాలు నిజంగా ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలు. ఇది ప్రపంచానికి తెలీదు, ఆత్మజ్ఞానం కదా. శరీర సంబంధులు అర్థం చేసుకోలేరు, ఆత్మ సంబంధులు మాత్రమే ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. ఎవని హృదయంలో అయితే జీవజల నదులు ప్రవహిస్తాయో వాడు దప్పిక లేనివాడు, ఆత్మ సంబంధమైన దప్పిక లేనివాడు. ఆ దప్పిక తీర్చాలన్నది దేవుని యొక్క కోరిక. ఆయన అంటారు ఒక చోట, ఒక్క పాపి మారు మనసు పొందితే, లోకసువార్త 15 అధ్యాయంలో ఒక్క పాపి మారు మనసు పొందితే పరలోకంలో ఉన్న తండ్రి కట గొప్ప సంతోషం కదా, గొప్ప సంతోషం. అంటే మారు మనసు ఎలా పొందుతాడు అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందుతున్నాడు అంటే అతని దాహం తీరుతుందని అర్థం, ఎండిపోయిన అతని హృదయంలో జీవజల నదులు ప్రవహిస్తున్నాయని అర్థం, ఎండిపోయిన అతని హృదయంలో దేవుడు తన నదులను ప్రవహింపజేసి అతని దాహాన్ని తీర్చి అతని బ్రతుకును కడుతున్నాడని అర్థం. అర్థమైందా? ఈ నీళ్ల కోసం ఎప్పుడూ ప్రయాసపడాలి. దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి అన్నాడా లేదా? దప్పిగొనిన వారలారా నా యొద్దకు రండి, నీళ్లను ఉచితంగా తాగండి. దప్పిగొనిన వారందరినీ పిలుస్తున్నాడు, రండి మీకు నీళ్ళు ఇస్తాను తాగండి అన్నాడు. అంటే ఆయన ఏర్పాటు చేసిన చలివేంద్రం అనమాట. ఒక మాట చెప్పాలంటే రాజమండ్రిలో జరుగుతున్న ఈ ఆరాధన కూడా ఒక రకంగా చలివేంద్రమే. నన్ను అడిగితే ఇది కూడా చలివేంద్రమే, ఆత్మీయ చలివేంద్రం. ఎప్పుడు కూడా ఇక్కడ కల్పనా కథలు, కల్పిత కథలు, కటుకథలు ఉండవు. జీవవాక్యం అనే నీళ్లను ఇక్కడ పోస్తున్నాం హృదయాలలో, మీరు తాగుతున్నారు. దప్పిగొనిన వారందరూ వస్తారు ఇక్కడికి, దప్పికలేనోడు రాడు అది వేరే విషయం. దప్పిగొనిన వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఏం తాగుతారు? నీళ్లు తాగుతారు, జీవవాక్యం అనే నీటి కోసం ఈ తృష్ణ, ఈ తపన. నిజంగా కొంతమందిని చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తారు ఆరాధనకి, ఇక్కడిక్కడే ఉన్న వాళ్ళకు నొప్పి రావడానికి. కానీ ఎక్కడెక్కడ ఉన్నవాళ్ళు బస్సులకు వచ్చి, నైట్ టైం బస్సులు దొరకపోతే, ఒకరోజు విన్నాను ఎక్కడి నుంచో వచ్చి బస్సు దొరకపోతే రాజమండ్రి బస్ స్టాండ్లో పడుకొని పొద్దునెళ్ళారట పాపం వాళ్ళు. నిజంగా వాళ్ళకి చేతులెత్తి నమస్కరించాలి, చేతులెత్తి నమస్కరించాలి. ఏంటి మీకింత తృష్ణ, ఏంటి మీకింత తపన అంటే, వాక్యం హృదయంలో పడి తడుపుతున్నప్పుడు సత్యానికి దూరంగా ఎవడు ఉండలేడు. నిజంగా సత్యాన్ని ప్రేమించేవాడు సత్యానికి దూరంగా ఉండలేడు, అడిగి బద్ధకం ఉండదు. ఎట్టి పరిస్థితుల్లో నేను సత్యానికి చేరువుగా ఉండాలనుకుంటాడు తప్ప, ఏ విధంగానైనా సరే, ఏ ఆపద వచ్చేసినా సరే, అమ్మో నేను ఆ నీటిని తాగకుండా ఉండలేను అనే తృష్ణతో ఉంటాడు, ఆ తపనతో ఉంటాడు. భూమి నీరు వద్దంటదా? భూమి ఎప్పుడైనా నీరు వద్దనడం చూసావా? అనదు. భూమికి నీటికి ఉన్న అవినాభావ సంబంధం అది. అలాగే ఓ క్రైస్తవుడా నీ హృదయం వాక్యం వద్దు అంటుందంటే నువ్వు క్రైస్తవుడు కాదు. ఎందుకంటే క్రైస్తవ హృదయం ఎప్పుడు కూడా దేవుని వాక్యంతో తడపబడుతూ ఉండాలి. దేవుని వాక్యంతో తడపబడుతున్నదే నిజమైన క్రైస్తవ హృదయం, దప్పిగొనిన హృదయం. అందుకే చాలామంది పిల్లలు, అదిగో పోలవరం పిల్లలు ఉన్నారు, పోలవరం నుంచి వారం వారం ఇక్కడికి వస్తారు, బస్సుల మీద వస్తారు, మళ్ళీ ఆరాధన అవగానే బస్సుల మీద పోలవరం వెళ్ళిపోతారు. విచిత్రం ఏమంటే, మనం రాజమండ్రి ఆరాధన ప్రారంభించక మునుపు వీళ్ళు బలభద్రపురం వరకు వచ్చేవారు పోలవరం నుంచి.
అప్పుడు నేను ఆశ్చర్యపోయేవాడిని, ఏంటి మీరు అసలు పోలవరం నుంచి ఇక్కడ వరకు ఎలా రాగలుగుతున్నారు మీరంటే, వాళ్లలో ఉన్న తృష్ణ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది, ఆశపడుచున్నది. ఆశగల ప్రాణమును తృప్తిపరిచే దేవుడు వారి యొక్క హృదయాలను తృప్తిపరిచి అన్నిటికంటే విలువైన సత్యవాక్యంతో వారి హృదయాలను నింపుతూ వారిని నిత్య జీవ ప్రయాణంలో నడిపిస్తున్నాడు. కనుక దానిని మించిన దీవెన, దానిని మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. నీళ్ల కోసం వెతుకులాడే హృదయానికి దాహం వేయాలి, దప్పికుండాలి. దప్పికున్న ప్రతి హృదయం నీళ్ల కోసం వెతుకులాడుతూనే ఉంటుంది. దప్పికలేని హృదయం నీళ్ల కోసం వెతుకులాడదు. మీకు బాగా అర్థం కావాలి, నీళ్లు దొరికినప్పుడే మనం తాగాలి. నీళ్ళు ఒక్కోసారి దొరకకపోతే తాగడానికి కూడా అవకాశం ఉండదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ప్రళయం రాని, ప్రపంచం నాశనమైపోని, ఏ పరిస్థితి రాని, ఎలాంటి స్థితిగతులు ఉండని, దేవుని వాక్యానికి మాత్రం దూరం అవ్వకండి అని చెప్తాను. మీరందరూ వాక్యంలోనే ఉండాలి. ఎందుకంటే బాప్తిస్మం పొందామంటే ఖచ్చితంగా మనం సహవాసంలో ఉండాలి. సహవాసంలో ఉండి సహవాసంలో ఎదగాలి. దట్ ఈజ్ అవర్ డ్యూటీ, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అనేకులు చేస్తున్నట్టుగా మీరు సహవాసముగా కూడుట మానక. ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగూ చేయొచ్చు అన్నాడు హెబ్రీ పత్రికలో. అంటే సహవాసాన్ని కోల్పోవద్దు, సహవాసాన్ని మానొద్దు. ఎంత ఇబ్బంది అయినా సరే మనం దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఆ సత్యవాక్యంతో మన హృదయాలను నింపుకోవాలి అనేది దేవుని యొక్క కోరిక. ఒక్కరోజు నీళ్లు తాగకుండా ఉండగలమా? ఈరోజు నేను నీళ్లు తాగలేదన్న వాళ్ళు చేయొద్దండి. నాకు తెలిసి ఎవరు ఉండరు. ఉంటే మీరు మరమనుషులే, మనుషులు కాదు, యంత్రాలు అయి ఉంటారు మీరు. యంత్రానికి కూడా నీళ్ళు కావాలి. మన మాట అటు ఉంచండి, యంత్రానికి కూడా ఏం కావాలి? చల్లబరచడానికి నీళ్ళు కావాలి కదా. సో మనం అందరం నీళ్ళు తాగకపోతే చచ్చిపోతాం. వాటర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ లైఫ్స్. మనం వాటర్ తీసుకోకపోతే కనీసం ఒక ఆరోగ్యవంతుడు రోజుకి 3-4 లీటర్ల వాటర్ తాగాలి. మ్యాక్సిమం 3.5 లీటర్ పడాలి లోపల. ఆ 3.5 లీటర్ పడితేనే మన బాడీ కరెక్ట్గా మూవ్ అవుతుంది. లేకపోతే కిడ్నీలో రాళ్ళు రావడం అని అవని ఇవని, ఆ తర్వాత ఇతరత్ర వ్యాధులు చాలానే వస్తాయి వాటర్ తాగని వాళ్ళకి. అలాగే ఆత్మీయ జీవితానికి కూడా నీళ్లు చాలా అవసరం. అందుకే ఎన్ని మాటలు ఉన్నాయో, దప్పికొనిన వారలారా నీళ్ళ యొక్క 2:55 యెషయా గ్రంథం 55:1 చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 55:1 దప్పిగొనిన వారలారా, దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి అనడలేదా? దప్పిగొనిన వారలారా నీళ్ళ యొద్దకు రండి. కానీ ఈరోజు నీళ్ళ యొద్దకు రావడానికి చాలామందికి జబ్బు చేస్తుందా లేదా? మహా అయితే సంవత్సరంలో 52 ఆదివారాలు మనం కూడుకునేది. ఈ 52 ఆదివారాల్లో కూడా మనం సెలవులు పెడతాం. ఎందుకు సెలవులు పెడతాం చెప్పండి? ఎందుకు సెలవులు పెడతాం? ఎక్కువైపోయింది మనకి. ఈ లైవ్ ఇచ్చి తప్పు చేస్తామేమో అనిపిస్తుంది. ఒకసారి లైవ్ ఆపేద్దాం అనిపిస్తుంది నాకు. ఒకడు అంటాడు కదా, లైవ్ వచ్చేస్తుంది కదండి అంటాడట. అంటే ఇంట్లో కూర్చొని బఠానీలు తింటూ చక్కగా సోఫాలో కాళ్ళు చాపుకుని కూర్చొని ఏం చూసేస్తామండి? లైవ్ చూసేస్తామండి. పెళ్ళికి కూడా లైవ్లు ఇస్తున్నారుగా, మరి పెళ్ళికి ఎందుకు వెళ్తున్నావు? లైవ్ చూడొచ్చుగా యూట్యూబ్లో. ఈ మధ్య పెళ్ళిళ్ళకి కూడా ఏమిస్తున్నారు? లైవ్లు ఇస్తున్నారు. అప్పుడు మరి నేరుగా పెళ్ళికి వెళ్ళే పనే ఉంది? లైవ్ చూడు, ఫోన్పే చేసేయి వాళ్ళకి ఇచ్చేది ఏమైనా ఉంటే. ఇదిగో పెళ్లి కొడుకు నెంబర్కో, పెళ్లి కూతురు నెంబర్కో ఫోన్పే చేసేయి. నువ్వు ఎంత ఇవ్వాలనుకుంటున్నావో వాళ్ళకి అదేది ఇస్తారు కదా. అదే దాన్ని ఏమంటారు? చదివింపులు. చదివింపులు ఉంటాయి కదా పెళ్ళిళ్ళకి, కానుకలు. అవి ఫోన్పే చేసేసి అక్షింతలు టీవీ నెట్టుకోటే, లేకపోతే మొబైల్ నెట్టుకోటే అక్షింతలు బాగుంటుంది. అబ్బే అలా చేస్తామండి, ఇక మళ్ళీ మా బంధువులు మాతో మాట్లాడతారండి, మళ్ళీ రేపు పొద్దున మా దినమైనా మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయినా మా బంధువులు వస్తారా అండి? వెళ్ళాలి కదండి. బంధువు ముఖ్యమా, ఆత్మ బంధువు ముఖ్యమా? బంధువు శ్మశానం వరకు వస్తాడు, ఖాళీ ఉంటే అది కూడా. అది బిజీ పని ఉంటే నీ శవం వెనకాల కూడా రాడు. 11 రోజు దినానికి వద్దాంలే, లేదా ఏదో రోజు పరామర్శించడానికి వద్దాంలే అనుకుంటాడు.
నువ్వు చస్తే ఖచ్చితంగా వస్తాడని గ్యారంటీ లేదు బంధువు, కానీ నువ్వు చస్తే వెళ్లాల్సింది ఆయన సన్నిధికే. భూమి మీద బ్రతికినా ఆయన కృపలోనే బ్రతకాలి, చనిపోయిన తర్వాత కూడా ఆయన దయ వల్లే మనం ఆయనతో ఉండాలి. ఆయన లేకుండా మనకి ఎక్కడా బ్రతకలేదు, అక్కడా బ్రతకలేదు. అయినా ఈ యంత్రానికి పెట్రోల్ ఎంత అవసరమో, మనం వాడే వాహనానికి పెట్రోల్ ఎంత అవసరమో, ఈ యంత్రానికి వాక్యం ఎంత అవసరం. వాక్యం లేకపోతే యంత్రం పాడైపోద్ది. నిత్యము వాక్యంతో మన హృదయాలను బలపరుచుకోవాలి. అందుకే దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి. మనకి నొప్పి కదా, మనకి దగ్గరలో వాక్యం దొరుకుతున్నా కూడా వెళ్ళడానికి నొప్పి. చాలామంది ఉన్నారు అలాగా. దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. ఇవన్నీ భౌతికమైన మాటలు అనుకోకండి, ఆత్మ సంబంధమైన మాటలు ఇవన్నీ కూడా, శరీర సంబంధమైన మాటలు కావు ఇవి. తర్వాత రోకలు లేకపోయినా ఏమియూ ఇయ్యకనే ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరు ఎలా రోకలు ఇచ్చెదరు, సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు. నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. బా, వింటే బ్రతుకుతామా తింటే బ్రతుకుతామా? వింటే బ్రతుకుతాం. ఏంటది? జీవాహారాన్ని గురించి, జీవజలములను గురించి. ఆ జీవజలములు జీవాహారాలు మీ ఆత్మీయ స్థితికి ఎంత అవసరమో ఎరిగినటువంటి దేవుడు చాలా స్పష్టంగా ఉన్నతంగా దైవ వాక్కులు ఇందులో వ్రాయించాడు. అది ఏ హృదయం అయితే తృష్ణగురుందో ఆ హృదయానికి అర్థమవుతుంది ఆ మాట, అర్థమవుతుంది. అందుకే వాళ్ళు జీవవాక్యం కోసం పరుగులు తీస్తారు. జీవవాక్యం కోసం ఒక మాట మీకు చెప్పనా, ఎండిపోయిన హృదయానికి ఫలించే హృదయానికి ఎంత అద్భుతం అంటే, యేసు ప్రభువారు పరలోకంలోనే ఉండుంటే ఇక్కడ చాలామంది నష్టపోయేవారు. అందుకే ఆయన పరలోకాన్ని వదులుకున్నాడు, తన సుఖాన్ని వదులుకున్నాడు, తన సంతోషాన్ని వదులుకున్నాడు, తన ఆనందాలని వదులుకున్నాడు, తన మహిమను వదులుకున్నాడు, తనను తానే రిక్తునిగా చేసుకున్నాడు, ఆయన తనను తానే ఏమీ లేని వాడుగా చేసుకున్నాడు, తన చేతుల్లో ఉన్న ఐశ్వర్యాన్ని వదిలేసుకున్నాడు. త్యాగం అంటారు దాన్ని, త్యాగం. ఆయన చేతుల్లో ఉన్న ఐశ్వర్యాన్ని వదిలేసుకున్నాడు, ఆయన దగ్గర ఉన్నటువంటి ఆ సుఖాన్ని వదిలేసుకున్నాడు, ఆ సంతోషాన్ని వదిలేసుకున్నాడు. ఆ దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా, పర్లేదు ఆ భాగ్యాన్ని కూడా విడిచిపెట్టేస్తాను అనుకుని ఆయన రిక్తునిగా ఈ భూమి మీద అడుగుపెట్టాడు. రిక్తునిగా ఈ భూమి మీద అడుగుపెట్టి ఒక ఒక సన్నివేశం మీ అందరికీ తెలియంది కాదు, యాకోబు బావి దగ్గర సమరయ్య స్త్రీ నీళ్ల కోసం వచ్చినప్పుడు నీళ్లు నీళ్లు రెండు బాగా కనెక్ట్ అవుతాయి అక్కడ. ఆమె నీళ్ల కోసం వచ్చింది, నీళ్ల కోసం వచ్చి ఈ బావి చాలా లోతైనది, తోడుకొనిటకింత దూరము రాకుండున్నట్లు, నీ దగ్గరున్న ఆ జీవజాలాలు ఏవో నాకు ఇచ్చేస్తే, ఒక్కసారి తాగేస్తే నా దప్పిక తీరిపోతుంది. ఆయన జీవజలం గురించి చెబుతుంటే ఆవిడ బావి జలం గురించి అనుకుంది. ఆయన ఆత్మ సంబంధమైన నీటి గురించి మాట్లాడుతున్నాడు, ఆమె ఏ నీరు అనుకుంటుంది? శరీర సంబంధమైన కళ్ళ ముందు కనబడే నీళ్ళు అనుకుంటుంది. ఈ నీటిని దానం చేస్తున్నాడు అనుకుంటుంది, కానీ ఆయన ఆ నీటిని దానం చేస్తానని చెప్పట్లా, హృదయానికి అవసరమైన నీటిని దానం చేస్తానంటున్నాడు. మనం చదువుకున్న నీరు ఎసియా గ్రంథంలో ఏదైతే 55:1 దప్పిగొన్న వారలారా నీళ్ళ ఏదో రెండు అని మనం చదువుకున్నామో, ఆ నీళ్ల గురించే యోహాను సువార్త 4వ అధ్యాయంలో కూడా యేసు ప్రభువు మాట్లాడుతున్నారు. చూడండి 4:14 నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడును దప్పిగొనడు, నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవానికై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. గుర్తుపెట్టుకో ప్రియమైన దేవుని సంగమా, దేవుని వాక్యాన్ని ఎవడు నిర్లక్ష్యం చేస్తున్నాడో వాడు ఎండిపోయి చచ్చిపోతాడు. గెట్ మై పాయింట్ క్లియర్లీ. నువ్వు ఏ స్థితిలో అయినా ఉండు, నువ్వు గొప్పడు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ధనవంతురాలివి కావచ్చు, నీకు ఎవడు లెక్క లేకపోవచ్చు, నువ్వు ఆరోగ్యవంతుడివి కావచ్చు, ఆరోగ్యవంతురాలివి కావచ్చు, నేను మించినోడు ఈ ప్రపంచంలో లేకపోవచ్చు, అయినప్పటికీ మొక్కకు నీరెంత అవసరమో, గాలెంత అవసరమో, ఊపిరెంత అవసరమో, జీవవాక్యం హృదయానికి అంత అవసరం. గుర్తుపెట్టుకో,
జీవవాక్యం లేనప్పుడు ఆ హృదయం తడవనప్పుడు నిత్య జీవం మనకు దొరకదు. అందుకే అది నిత్య జీవమునకై వాణిలో ఊరెడు నీటి బుక్క. బుద్ధున్నోడు ఎవ్వడు కూడా దేవుని వాక్యాన్ని విస్మరించకూడదు, దేవుని వాక్యాన్ని చులకనగా చూడకూడదు, దేవుని వాక్యానికి దూరంగా ఉండకూడదు. నీకు ఎన్ని పనులైనా ఉండొచ్చు, ఎంత బిజీ అయినా అయి ఉండొచ్చు, నీకు ఏ పరిస్థితి అయినా ఉండొచ్చు, కానీ నీళ్లు తాగడం మానేస్తే ఎలాగైతే గొంతు పెడచగొట్టుకుపోతుందో, దేవుని వాక్యానికి దూరంగా ఉన్న, సహవాసానికి దూరంగా ఉన్న, ఆరాధనకు దూరంగా ఉన్నా కూడా నీ జీవితం కూడా అలాగే ఎండిపోతుంది. అదే యేసుప్రభు వారు చెప్తున్నారు, నేనిచ్చు నీళ్లు తాగువాడు ఎప్పుడు తప్పికొనడు. నేను వానికిచ్చి నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండు. నాయన ఈయన దగ్గర కూడా చలివేంద్రం ఉంది, ఎండాకాలంలో నీళ్లకు చలివేంద్రం ఎవరో పుణ్యాత్ముడు ఏర్పాటు చేసినట్టు సర్వశక్తుడైన యేసుక్రీస్తు కూడా ఒక చలివేంద్రం ఏర్పాటు చేశాడు. ఆయన పుణ్యాత్ముడే. నిత్య జీవ చలివేంద్రం ఇది, సాధారణ చలివేంద్రం కాదు. మజ్జిగ కంటే గొప్పది పోస్తున్నాడు ఈయన. ఇక్కడ తాగే ఆ కరివేపాకు అల్లం మజ్జిగ కాసేపటికి మళ్ళీ దాహాన్ని తీసుకొస్తుంది, జీవితకాల దాహాన్ని తీర్చదు అది. అలాగని నీకు నిత్య జీవం ఇవ్వదు, ఈ జీవాన్ని ఇస్తుంది నీకు, ఇక్కడ జీవాన్ని ఇస్తుంది తప్ప నిత్య జీవాన్ని ఇవ్వదు ఆ మజ్జిగ, ఆ నీళ్ళు. ఆ తప్పనే అట్లా మంచిదే, కానీ దానికంటే మంచిది నిత్య జీవ చలివేంద్రం. అది పరలోకం నుంచి వచ్చి భూమి మీద మొట్టమొదట ఏర్పాటు చేసింది సాక్షాత్తు మన రక్షకుడైన యేసుక్రీస్తు. నీళ్ల కోసం వచ్చిన ఆమెకి నీళ్ళు ఇస్తానంటున్నాడు. ఆమెమో భౌతికమైన నీళ్ళు అనుకుంటోంది, ఈయనేమో ఆత్మీయ నీళ్లను గురించి, జలాన్ని గురించి, జీవజలాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు ఆమె అంది ఆ స్త్రీ ఆయనను చూసి, అయ్యా నేను దప్పి కొనకుండునట్లును చేదుకొనటకింత దూరం రాకుండున్నట్లును. చూడండి, అంటే ఇంకా బావిలోనే ఉంది, జీవంలోకి రాలా, ఎక్కడుంది, ఇంకా బావిలోనే ఉంది, చూపులు మొత్తం బావిలోనే ఉన్నాయి. ఆ కొండ నింపుకుని పోవాలి, రోజు రావడానికి ఇబ్బంది అయిపోతుంది. చూడండి, మనుషులు ఎప్పుడు కూడానండి ఎంత దుర్మార్గంగా ఆలోచిస్తారంటే, శరీరానికి ఉపయోగపడేవి ఏమైనా ఉన్నాయా అని చూస్తారు ముందు. వాళ్ళ ఆత్మ సంబంధులు కాదు, వాళ్ళు దీవించబడరు, నేను చెప్తున్నాను రాసిపెట్టుకోండి. శరీరానికి ఏమైనా దొరుకుతుంది ఇక్కడని చూస్తారు, శరీరానికి ఏదైనా దొరికితేనే వెంబడిస్తారు, ఆత్మకు దొరికే వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఇదే రాజమండ్రిలో శరీర సంబంధమైన బోధలు చేసామనుకోండి, సరిపోద్దేంటి అసలు మనకి ఈ చర్చ్? సరిపోద్దా? అస్సలు సరిపోదు. కొబ్బరి నుండి అబ్బాలు ఇస్తున్నాం రండి అంటే ఖాళీ లేకుండా వచ్చేస్తారు. ఖర్చీఫ్లు ఇస్తాం రండి, ఈ ఖర్చీఫ్ మీద వేసుకుంటే రోగాలన్నీ తగ్గిపోతున్నాయట, పలానా ఆయన ఎవరో ప్రసాద్ రెడ్డి గారట ప్రార్థన చేసి ఖర్చీఫ్ ఇస్తున్నాడట, అది కానీ మీద పెట్టుకుంటే తలకాయ మీద అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు వ్యాధులన్నీ పోతున్నాయటని పబ్లిసిటీ చేసి మీలో 10 మందితో ఇక్కడ సాక్ష్యం చెప్పించారనుకోండి, ఆ వీడియో కానీ రిలీజ్ చేసామనుకోండి, వస్తారా రారా జనాలు? అబ్బో అసలు ఖాళీ ఉండదు ఇక్కడ. అంటే జనానికి ఏం కావాలి చెప్పండి? ఆయన సత్యవాక్యం బోధిస్తున్నాడట, హృదయాలు తడుపుతున్నాడట, నిత్య జీవానికి పోయే మాటలతో మన హృదయాలు తృప్తిపరుస్తాడట. అలాంటి సత్యవాక్యం ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడ దొరకదట. అంత గొప్ప వాక్యాన్ని అంత లోతైన విశ్లేషణతో ఆయన అక్కడ మాట్లాడుతున్నాడట. పోదాం రండి అనే ఆలోచన వస్తుందా? రాదు. ఎందుకంటే మనుషులు ఆత్మ సంబంధమైన స్థితికి విలువనివ్వరు. చాలా తక్కువ మంది ఉంటారు అలా ఇచ్చేవాళ్ళు, దాన్ని వెతికేవారు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు, తెలిసిపోతారు వాళ్ళు, తెలిసిపోతారు. అదే భౌతికమైన విషయాలకు విలువనిచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. అందుకే ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, దాన్ని కనుగొనువారు కొందరే, అనగా జీవమును కనుగొనువారు కొందరే. విశాలమైన మార్గం గుండా పోవువారు అనేకులు, అనేకులు. వారికి సత్యం దొరకదు, వారి హృదయ దాహం తీరదు, వారి హృదయ దాహం తీరదు. ప్రేమైన దేవుని సంగమా, ఇక్కడ ఆమె మళ్ళీ అంటోంది, నేను దప్పి కొనకుండునట్లు చేదుకున్నట్టుకింత దూరం రాకుండునట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, ఇక ఈమె మారదు అని గ్రహించిన యేసుప్రభు వారు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అన్నారు. నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అంటే ఆమె అంటోంది, నాకు పెనిమిటి లేడంటుంది. ఏమట, ఎవరు లేరట? పెనిమిటి లేడట. అప్పుడు ప్రభు అన్నారు, అవునమ్మా నువ్వు చెప్పింది కరెక్టే, నాకు పెనిమిటి లేడు అని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివి అన్నారట.
నీకు ఐదుగురు భర్తలు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ భర్త కాడు, నువ్వు సత్యమే చెప్పావు అని అనేసరికి ఆశ్చర్యపోయింది. చూడండి, ఒక స్త్రీకి ఐదుగురు పెనిమిట్లు, ఇప్పుడున్నాడు ఇంకొకడు ఉన్నాడట, మరి వాడి ఐదుగురులో ఒకడో లేకపోతే ఐదుగురు కాకుండా వేరొకడో మరి మనకి క్లారిటీ లేదు, కానీ ఐ థింక్ ఉంటే ఆరుగురు అయి ఉండాలి, ఇక్కడ ఇంకొకటి ఎక్స్ట్రాగా ఉండి ఉంటే ఆరుగురు అయి ఉండాలి. నీకు ఐదుగురు పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాడంటే ఐ థింక్ ఆరుగురు అనుకుంటాను నేను, లేకపోతే ఐదుగురే అనుకుందాం పోని. ఎవడైనా అంతమంది ఒకటి తెలియకుండా ఒకడు ఉన్నట్టున్నాడు అన్నమాట. అంటే ఈ జీవితం ఆశీర్వదింపబడిన జీవితమా? గిల్టీ ఫీలింగ్తో బ్రతుకుతున్న జీవితం. గిల్టీ ఫీలింగ్, ఎప్పుడు కూడా తప్పు చేసేవాడు హ్యాపీగా ఉండలేడు. తప్పు చేసే ఆడవాళ్ళైనా తప్పు చేసే మగవాళ్ళైనా హ్యాపీగా ఉండలేరు. వాళ్ళకెప్పుడు హృదయంలో ఏదో గిల్టీ ఫీలింగ్ వెంటాడుతూనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈమె జీవితం మారాలి. ఈమెకు శరీరానికి సమృద్ధిగా నీళ్లు దొరుకుతున్నాయి, కానీ ఈమెకు ఆత్మకు నీళ్లు లేవు. ఈమె ఆత్మీయ స్థితి ఎండిపోయి ఉంది, ఆత్మీయంగా ఎండిపోయిన జీవితం. ఇప్పుడు ఈ జీవితానికి నీళ్లు కావాలి. ఆ నీళ్లే యేసు ప్రభువు వారి మాటలు. ఎప్పుడైతే యేసు ప్రభు వారి మాటలు ఆమె హృదయంలో ప్రవహించటం మొదలయ్యాయో ఆమె జీవితం మారిపోయింది. ఆమె అప్పుడు ఏం చేసిందో తెలుసా? చూడండి, ఒక క్రైస్తవుడు ఉండాల్సిన లక్షణం చెప్తాను, జాగ్రత్తగా వినండి. నేను నీళ్లు తాగి నా దాహం తీర్చుకుంటున్నాను. అయిపోయిందా అక్కడితో? చెప్పండి, అయిపోయిందా? అయిపోయిందా? అక్కడే మొదలైంది. నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించు. క్రైస్తవ సూత్రం ఇది, క్రైస్తవ జీవితానికి దేవుడు నేర్పించిన పాఠం. నిన్ను వలే నీ పొరుగు వాణిని ప్రేమించు. ఎప్పుడైతే సమరయ స్త్రీ ఈ మాట ప్రభువు దగ్గర విన్నదో, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాణి యొద్దకు నా గ్రామాన్ని మొత్తాన్ని నడిపించాలనుకుంది. అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను, నీవు ప్రవక్తవు, సత్యవాక్య పరిపాలకుడవు, జీవజ్జలమునను గ్రహించే ప్రాణదాతవు నీవు, ప్రాణదాతవు నీవు. నేను ఎలాగైతే నీ జీవజలంతో హృదయాన్ని తృప్తిపరుచుకుని బ్రతుకు మార్చుకోవాలన్న నిర్ణయాన్ని క్షణాల మీద తీసుకున్నానో, అదే నిర్ణయం నాతో పాటు పాపలో ఉన్న చాలామంది తీసుకోవాలి. ఎండిపోయిన బ్రతుకులు కలిగిన చాలామంది అలాంటి నిర్ణయాలు తీసుకోవాలి. అలా తీసుకోవడానికి నేను కూడా ఒక సాధనంగా మారాలి, నేను కూడా ఒక సాధనంగా ఉపయోగపడాలని ఆ రోజే ఒక గట్టి నిర్ణయాన్ని తీసేసుకుంది. మరి నువ్వు తీసుకున్నావు అలాంటి నిర్ణయాన్ని? నీ హృదయం తడుపబడుతోందా మొదట విశ్లేషణ చేసుకో, నిర్ణయం తీసుకో. నీ హృదయం తడుపబడుతోందా? నీ హృదయ దాహం తీరుతోందా? జీవజలములు నీ హృదయంలో ప్రవహిస్తున్నాయా? ఆ జీవజలములతో నీ హృదయం తృప్తి పడుతోందా? సరిపోద్దా, మరి పుణ్యం కావద్దా? పుణ్యం వద్దా మనకి? పుణ్యం రావాలనైనా అందరూ చలివేంద్రాలు పెడుతున్నారు, పుణ్యం రావాలనైనా మజ్జిగ పోస్తున్నారు. రేపు పొద్దున ఎవడైనా మీ ఇంటికి వచ్చి అమ్మా దాహంగా ఉందా, ఒక్క చెంబుడు నీళ్ళు ఇవ్వండి అంటే ఇస్తావా ఇవ్వవా? ఎందుకు ఇస్తావు? పుణ్యం వస్తుందని, పుణ్యకార్యం అది. నేను దప్పికొని వచ్చాను, నాకు నీళ్ళు ఇచ్చారు, పుణ్యకార్యం. అందుకని ఎవరైనా సరే బాబు ఆకలి అంటే అన్నం పెడతాం, దాహం అంటే నీళ్ళు ఇస్తాం. మంచి మనసు ఉన్నాడు ఎవడైనా పని చేస్తాడు. కానీ అంతకంటే గొప్ప కార్యం ఏ కార్యమో తెలుసా? ఏ దానమో తెలుసా? దానికంటే గొప్ప దానం జీవజల దానం. జీవజల దానం ఎంత గొప్పదో తెలుసా? జీవజల దానాన్ని మించిన దానం ప్రపంచంలో మరొకటి లేదు, ప్రపంచంలో మరొకటి లేదు. అలాంటి గొప్ప దానం క్రైస్తవులు చెయ్యాలి అనే దానికి మాదిరి చూపించిన వారు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. పరలోకం నుంచి వచ్చి నీటి దానం చేశాడు ఆయన. మనం ఈ లోకంలో ఉండి ఈ లోకంలో చేయడానికి చచ్చిపోతున్నాం. ఎక్కడి నుంచి వచ్చాడు ఆయన? తనకున్న మహిమను విడిచి శరీరధారిగా ఈ పాపలోకంలోకి అడుగుపెట్టాడు, నీటి దానం చేయడానికి, వాక్య దానం చేయడానికి, జీవజలాన్ని దానం చేయడానికి. కృపాదానము అంటాడు రోమపత్రికలో దాన్ని, పుణ్యకార్యము అంటాడు దాని గురించి మాట్లాడుతూ భక్తుడు పౌలు. ఆ జీవజలాలు ఇచ్చుండకపోతే సమరయ స్త్రీ లాంటి ఎంతమంది జీవితాలు ఎండిపోయేవో. ఇప్పుడు ఐదుగురు పెనిమిట్లతో ఉన్నది, ఆరుగురు పెనిమిట్లతో ఉన్నది, ఇంకా పెనిమిట్లు పెంచుకుంటూ పోయేది, ఇంకా జీవితాన్ని పాడు చేసుకునేది, ఇంకా జీవితాన్ని నాశనం చేసుకునేది. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు మాటలు ఆమె హృదయంలోనికి చొచ్చుకుపోయాయో, ఆ ఎండిపోయిన నేలను తడిపేశాయో,
ఆమె బ్రతుకు మారిపోయింది. అక్కడతో ఆమె ఆగిపోలా, నాతో పాటు ఇంకా అనేకుల బ్రతుకులు ఈ వాక్యంతో తడపబడాలి, ఈ జీవజలం వారి హృదయాల్లోని కూడా వెళ్ళాలనుకుంది. ఆ జీవజల పంపిణీకి సహాయపడింది. అదొక జీవజల మహాయజ్ఞం, జీవజల మహాయజ్ఞం. ఆ జీవజలాన్ని పంపించాలి, ఊరు ఊరందరికీ పంపించడానికి. ఊరిలోనికి పోయింది, ఊరిలో ఉన్న వాళ్ళందరికీ చెప్పింది, చెప్పి వాళ్ళందరినీ సత్యంలోనికి నడిపించడానికి ప్రయాసపడింది, ప్రయాసపడింది. ప్రేమైన దేవుని సంఘమా, మన సంఘం కూడా అలా ప్రయాసపడాలి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, నువ్వు జీవాహారానికి దూరంగా ఉండకూడదు. ముందు నీ హృదయం తడపబడితేనే ఆ తర్వాత ఇతరుల హృదయాలను మనం ఏం చేయగలం, తడపగలం. ఇప్పుడు సమరయ స్త్రీ మొదట జీవజలంతో తన హృదయాన్ని తృప్తిపరుచుకుంది కనుకనే అనేకుల హృదయాలను ఏం చేయగలిగింది, తృప్తిపరచగలిగింది. ఆమె గనక తృప్తిపరచబడి ఉండకపోతే ఇక ఇతరుల హృదయాలను ఆమె తృప్తిపరచగలదా చెప్పండి, చెప్పండి, తృప్తిపరచగలదా? లేదు కదా. ఆమె తన హృదయంలో జీవజల నదులు ప్రవహించే విధంగా చేసుకుంది కనుకనే ఇతరుల హృదయాలకు కూడా ఆ జీవజల నదులు ప్రవహించడానికి ఆ సహకారిగా నిలబడింది, సహకారిగా నిలబడింది. క్రైస్తవ జీవితం సహకరించే జీవితంగా ఉండాలి తప్ప బిగబట్టే జీవితంగా ఉండకూడదు. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన పిల్లలకి, సువార్తకు సహకరించడానికి ఎప్పుడు ముందుండండి, వెనకపోకండి. దానికంటే గొప్పదైన దీవెన ప్రపంచంలో మరొకటి ఉండదు. అర్థమైందా? దానికంటే ఉన్నతమైన దీవెన మరొకటి ఉండదు. మనం మొదట దాన్ని నేర్చుకోవాలి, మొదట మనం దాన్ని అభ్యసించాలి. ఇన్నాళ్ళ నా క్రైస్తవ జీవితంలో నేను ఒక పాఠాన్ని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. నా వరకు నేను ఆలోచించుకున్న దానికంటే కూడా సువార్త కొరకు, సువార్త కార్యక్రమాల కొరకు నేను వెచ్చించింది చాలా ఎక్కువ నా లైఫ్లో. మా కుటుంబం మొత్తం అదే నేర్చుకున్నాం మేము, నా కుటుంబానికి కూడా అదే నేర్పించాను నేను. ఫస్ట్ ప్రియారిటీ సువార్తకే, ఫస్ట్ ప్రియారిటీ సత్య వ్యాప్తికి. మన దగ్గర ఉన్న ప్రతి రూపాయి సత్యానికి ముందు ఖర్చు కావాలి, ముందు సత్యానికి ఖర్చు అయిన తర్వాత మిగిలితే మనకి. అంతే తప్ప మన కోసం ఆలోచిస్తే చాలామంది దాహం తీరక చచ్చిపోతారు. అలాంటి పరిస్థితి మన వల్ల ఏర్పడితే దేవుడు బాధపడతాడు. దేవుణ్ణి సంతోషపెట్టే గుంపులో మనం ఉండాలి తప్ప మన సంతోషాల కోసం మనం వెంపర్లాడకూడదని మొట్టమొదట నేర్చుకున్న పాఠం అది. అందుకే నేటి వరకు మన జీవితాల్లో ఎన్నో త్యాగాలు ఉంటాయి. నా జీవితంలో నా మటుకు నేను చాలా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలను. ప్రభు కొరకు నేను చాలా విషయాల్లో నన్ను నేను నాకు కావలసిన వాటిని వదిలేసుకున్నాను, నిలిపేసుకున్నాను. నాకు కావాల్సిన వాటిని నేను చాలా వాటిని నిలిపేసుకుని వదిలేసుకుని ఇప్పటికీ ఒక చిన్న ఇంటిలో జీవితాన్ని గడుపుతూ, ఒక చిన్న ఇంటిలో. మీలో చాలామంది ఇళ్ళు మా ఇంటికంటే బాగుంటాయి. దానికి కారణం ఏంటంటే నేను కట్టుకోలేక కాదు, కొనుక్కోలేక కాదు, ఆ స్థాయి స్తోమత లేక కాదు. నా ఫస్ట్ ప్రియారిటీ ఏంటంటే నా ప్రభు కొరకు, సువార్త పరిచర్య కొరకు నేను ఏం చేయగలనో అంతా చెయ్యాలి ముందు. అలా చెయ్యలేనినప్పుడు, అలా చెయ్యలేకపోయినప్పుడు ఒక నాయకుడిగా నేను ఫెయిల్ అయిపోయినట్టు లెక్క. దేవుడు నాకు అప్పగించిన బాధ్యత ఏంటంటే మొదట నేను సుఖపడటం కాదు, మొదట నా తండ్రికి ఉపయోగపడే పని నా జీవితంలో జరగాలి. నేను ఆస్తులు కూర్చుకోవడం కాదు, నా తండ్రి కొరకు అనేక మంది ఆత్మలను సంపాదించగలగాలి. దానికోసం నా ప్రతి రూపాయి ఖర్చు కావాలి, దానికోసం నా కష్టం వినియోగించబడాలి, దానికోసం నా శ్రమ వినియోగించబడాలి, దానికోసం నేను ఎంతైనా పెట్టుబడి పెట్టాలి. దట్ ఈజ్ మై అంబిషన్, దట్ ఈజ్ మై గోల్. అది దేవుడు నా హృదయంలో ఉంచిన తృష్ణ తపన. ఆ తృష్ణ తపన గలవారు ఎన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేస్తారో నేను చెప్తున్నానుగా. నేను మౌనంగా ఉంటే నా నోట్లో నుంచి జీవజలాలు బయటికి రాకపోతే చాలా హృదయాలు ఎండిపోతాయి. వారి హృదయాలు తడపబడాలి అంటే నేను మొదట వాక్యాన్ని నా హృదయంలో పెట్టుకోవాలి. నా హృదయంలో నుండి జీవజలధారలు మీ హృదయంలోనికి ప్రవహించాలి. అనేక మంది ఇచ్చే సాక్ష్యాలు మీరు వినండి, యూట్యూబ్లో కామెంట్ల రూపంలో కానీ లేదా నేరుగా నన్ను కలిసినప్పుడు కానీ సంఘానికి వచ్చినప్పుడు కానీ చాలామంది చెప్తూ ఉంటారు. యూట్యూబ్లో ప్రతి వీడియో క్రింద ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ ఉంటారు, లేదా ఫేస్బుక్లో ఎవరో ఒకరు కామెంట్ చేస్తూ ఉంటారు. ఏమన్నా తెలుసా, అన్నా మీ మాటలు మా బ్రతుకును మార్చాయి. అక్కడ సమరయ స్త్రీ అదే సాక్ష్యం ఇస్తుంది, నా బ్రతుకును మార్చాయి. ఎవరి మాటలు? ఏసయ్య మాటలు నా బ్రతుకును మార్చాయి, ఆ యేసుక్రీస్తు మాటలు నా బ్రతుకును మార్చాయి, ఆ ప్రభు మాటలు నా హృదయాన్ని తడిపిన బ్రతుకును మార్చాయి. అందుకే నేను ఎంత గొప్పగా మార్పు చెందాను. నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని మీకు చూపిస్తాను, రండి అని తీసుకెళ్ళింది.
కానీ మనం ప్రభు పని అనగానే వెనకదీస్తాం. చాలా తప్పది, చాలా తప్పు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం చచ్చి రూపాయి కూడా మనం వెంట తీసుకొని పోలేం. తీసుకెళ్ళగలమా? మీరు చచ్చిపోతే మీతో ఏమైనా వస్తుందా? ఏమి రాదు. అయినా కూడా ప్రభు పని అనగానే ఎప్పుడూ మనం వెనక్కి తీస్తూనే ఉంటాం. నో, సువార్త కార్యక్రమాలు ఇంకా ఘనంగా జరగాలి. ప్రతి పట్టణానికి దేవుని వాక్యం వెళ్ళాలి, ప్రతి పల్లెకు దేవుని వాక్యం వెళ్ళాలి. సంఘము ద్వారా అనేకుల దాహం తీర్చబడాలి. సంఘం ఎందుకు అంటే ఇలాంటి చలివేంద్రాలు కొన్ని వందలు వేలు ఏర్పాటు చేసే సామర్థ్యం సహకారుల గుంపే సంఘం. అర్థమైందా? సంఘం అంటే ఏదో సరదాగా వచ్చి కూర్చొని ఒక 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయేది కాదు. సంఘము అంటే జీవము గల దేవుని ఆలయం. ఈ జీవము గల దేవుని ఆలయంలో నుండి జీవజల నదులు ప్రవహించాలి. దానికి మనం అందరం స్తంభాలుగా నిలబడాలి. సంఘం ఎప్పుడు సత్యానికి స్తంభంగా ఉండాలి. ఒక సత్కార్యం చేయుటకు నువ్వు ఎప్పుడు ముందుకు రావాలి. భ్రష్టత్వంలోకి వెళ్ళకూడదు. మజ్జిగ పంచుదామంటే నాదో వంద, నాదో వంద, నాదో వంద వేస్తావా? ఏమా వేస్తావా? ఏమా? అయ్యో అలా లేకపోతే ఈరోజు చలివేంద్రాలు ఎక్కడుండేవండి? కొత్త కుండలు కొని ఇసుక వేసి అందులో మజ్జిగ పోసి నీళ్లు పోసి ఇప్పటికీ పంచుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ థింక్ రాజమండ్రిలో కూడా ఎక్కడో చోట చలివేంద్రాలు ఏర్పాటు చేసి ఉంటారు. చిరంజీవి అభిమానులు కానివ్వండి, లేకపోతే ఇంకో హీరో అభిమానులు కానివ్వండి, అభిమాన సంఘాల వాళ్ళు కానివ్వండి, లేకపోతే రాజకీయ నాయకులు కానివ్వండి, పార్టీల వాళ్ళు కానివ్వండి, లేదా రాజకీయ నాయకుల అభిమానులు కానివ్వండి, లేదా ఏదైనా సంఘాలకు చెందిన వాళ్ళు, సామాజిక కార్యకర్తలు కానివ్వండి, వాళ్ళు ఎవరో ఒకరు ఈ కొండలు కొని చక్కటి పందిర్లు వేసి చల్లని నీళ్లు దాహార్తులకు దానం చేస్తూ ఉంటారు. అది పుణ్యం అనుకుంటే నేను మళ్ళీ చెప్తున్న సంఘమా, సత్యవాక్యాన్ని దానం చేయడం అంతకంటే గొప్పదైన పుణ్యం. సత్యవాక్యాన్ని, జీవవాక్యాన్ని జీవజలాలు దప్పిగొనిన వానికి పంచటం అంతకంటే గొప్పదైన పుణ్యం. ఒక మాట చెప్పనా నీకు సింపుల్గా? జక్కయ్య హృదయం ఎండిపోయింది కాబట్టి చాలామంది బతుకులతో ఆడుకున్నాడు. అలా అనేక మంది బతుకులతో జక్కయ్య ఆడుకున్నాడంటే కారణం ఏంటి? అతని హృదయం ఏమైపోయింది? ఎండిపోయింది. ఎప్పుడైతే జక్కయ్య హృదయాన్ని యేసుక్రీస్తు నీళ్లతో తడపటం మొదలుపెట్టారో, ఆ నీళ్లతో తడిసిన జక్కయ్య హృదయం అనేక మంది జీవితాలలో వెలుగులు నింపి గొప్ప మార్పుకు నాంది పలికింది. ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. నేను ఎవని వద్దను, ఏను ఏదైనాను అన్యాయముగా పుచ్చుకుని ఎడల రెట్టింపిచ్చేస్తానన్నాడు. నిజంగా ఆ పుణ్యకార్యానికి ఎవరు సహకరించారో వాళ్ళు ధన్యులే కదా, మహాధన్యులు. అలాంటి ఒక జక్కయ్య నువ్వు చేసే పుణ్యకార్యం వల్ల మారాడనుకో, అంతకంటే గొప్ప ధన్యత మరొకటి ఉంటుందా? ఉండదు, ఉండదు. మీరు అనుకోవచ్చు ఈ సంఘంలో కానుకలు పడుతున్నారు, ఏనాడు మిమ్మల్ని కానుకలు మేము అడగలేదు, మీరు ఇవ్వండి అని కూడా మేము ఎప్పుడు బోధించాం. ఎప్పుడు బోధించను కూడా నేను, మీరు ఇవ్వండి, మీరు దేవుని పనికి సాయం చేయండి, ఎప్పుడు నేను అడగను చెప్పను కూడా. కానీ కానుకలు పట్టేటప్పుడు ఒకటే మాట చెప్తాం, మీకు ఇష్టమైతే అందులో కానుక వేయొచ్చు, లేకపోతే లేదని కూడా చెప్తాం. బలవంతం ఏమీ లేదు. మీరు ఇవ్వాలని కూడా ఎప్పుడు చెప్పలేదు. రెండోది దశంభాగాలు ఎప్పుడు ఏనాడు దశంభాగం మన సంఘంలో అడగలేదు, మీరు ఇవ్వలేదు. చాలా ధైర్యంగా కాలు రేగరేసి మరీ చెప్తాను నేను. నేను ఎప్పుడు ఎవరిని అడగలేదు. ఇక్కడ ఇన్ని చోట్ల 3 చోట్ల ఆరాధనలు జరుగుతున్నాయి, కానీ ఎక్కడ నేను ఎవరిని మీ దశంభాగం తీసుకురండి, మీ సంపాదనలో శ్రేష్ఠ భాగం తీసుకురండి ఎప్పుడు మేము అడగలేదు, అడగం కూడా. కానీ ఒక మాట మాత్రం చెప్తాను, మనం ఎంత సంపాదించినా 1 రూపాయి కూడా తీసుకుపోలేము. మన ధనాన్ని దైవ కార్యక్రమాలకు సత్కార్యక్రమాలకు వినియోగించడం మంచిది అని చెప్తాను. ఉంటే ఉన్నవాడు, కలిమిలో ఉన్నవాడు, లేమిలో ఉన్నవాడు ఎలాగూ చేయలేడు. పేదవాడిని మనం ఇబ్బంది పెట్టకూడదు, వాడు ఏమీ చేయలేడు. కానీ కలిమిలో ఉన్నవాడు ఎవడైతే ఉన్నాడో, సమృద్ధి గల వాతావరణాన్ని దేవుడు ఎవరికైతే అనుగ్రహించాడో వాడు చేతులు బిగబట్టకూడదు. ఎందుకంటే దైవ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి జరగనివ్వాలి. మీ దగ్గరకు వచ్చే కానుకల దాంట్లో మీరు వేసే ప్రతి రూపాయి సత్యానికి వినియోగిస్తున్నది. ఇలాంటి సత్కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం, నీతి సంబంధమైన కార్యక్రమాలకు వినియోగిస్తున్నాం. అయినా కూడా ఒక మాట చెప్పనా, మీ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చెప్తాను, మనకొచ్చే కానుకల్లో ఎక్కువ కాగితాలు ఏముంటాయో తెలుసా? 10 కాగితాలే ఉంటాయి. కావాలంటే మీరు చూడండి, అయిపోయిన తర్వాత మీరే లెక్క పెట్టండి. కనీసం మనం ఇక్కడ రెంట్ కట్టడానికి కూడా అవి సరిపో, ఇక్కడ రెంట్ కట్టడానికి కూడా అవి సరిపో. కావాలంటే రాజుగారిని అడగండి, పండుగ గారిని అడగండి. ఒకసారి నా దగ్గరకు వస్తాడు ఈయన రాజుగారు మెల్లగా,
ఒక్కో నెల వస్తుంటాడు అప్పుడప్పుడు, ఏమంటే ఒక్క 4000 తక్కువ వచ్చి ఇస్తారా అని అడుగుతాడు. అడగడం లేదా అడగండి, ఆయన్ని అడగండి, లేకపోతే కరోనా వస్తుంది అని ఒక 3000 ఇస్తారా అంటది. అంటే 7000 వచ్చాయన్నమాట వాళ్ళకి రెంట్కి. వాళ్ళ వాళ్ళు బుక్ మెయింటైన్ చేస్తుంటారు, అకౌంట్ మెయింటైన్ చేస్తారు, వాళ్ళ బుక్లో ఎవ్రీథింగ్ రాస్తారు వాళ్ళు. అనే ఒక 7000 ఇస్తారని, లేదా ఒక 5000 ఇస్తారా, ఒక 4000 ఇస్తారా, ఒక 3000 ఇస్తారా, తక్కువ వచ్చాయని వస్తుంటారు. అప్పుడు వెంటనే నేను పర్స్ తీసి వాళ్ళు ఎంత తక్కువ వచ్చాయంటే అంత లెక్క పెట్టి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. అని ఇదంతా ఎవరి కోసం చేస్తున్నావయ్యా నువ్వు ప్రసాద్ రెడ్డి, నీ కోసం కాదా అంటే, నా దేవుడు నాకు నేర్పించిన పాఠాలు ఇవి చేస్తున్నాం. మనం దేవునికి కానుక ఇస్తున్నామంటే మనం ఏమనుకుంటామంటే, క్రైస్తవం ఏమి నేర్చుకుందంటే, ఆ 10 రూపాయలు ఇవ్వండి చాలండి, ఎక్కువ మీ పిల్లలకు మీరు 10 రూపాయలు ఇవ్వండి, తీసుకోరు. ఎక్కడికైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు ఇవ్వండి 10 రూపాయలు, చీ అంటారు, తీసుకోరు. 10 రూపాయలు ఇవ్వండి, పెళ్ళికి వెళ్ళి చందా రాశారా, రాయరు, ఎందుకంటే మీ స్టేటస్ తగ్గిపోద్ది కదా. అదే దేవుని పని అనేసరికి మనం అస్సలు సహకరించాం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, అలా నేను అనుకుని ఉండుంటే ఈరోజు ఇంతమంది సత్యంలో నిలబడేవారు కారు. ప్రారంభం నుంచి ఎస్విసిలో పరిచర్య మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏనాడు దేవుని పని అంటే వెనక తీయలేదు నేను, తీను కూడా. సెమినార్ విషయంలో కూడా ఎంత ఖర్చు అయినా అసలు వెనక్కి తగ్గేది ఉండదు. చాలాసార్లు గణరాజు గారికి, రాజుగారికి, పండు గారికి, అక్కడ ఉన్నటువంటి కార్యనిర్వాహకులకి చాలాసార్లు చెప్పాను, ఒకవేళ ఏమైనా పడితే నాకు చెప్పండి, ఐఎమ్ హియర్. అకౌంట్లో వీళ్ళే రాస్తారు, రాసి మొత్తం పద్దుల చెట్ట లాస్ట్లో తీసుకొస్తారు. ఎంత ఉంటాయి పుస్తకాలు, 4 పుస్తకాలు పట్టుకొస్తారు, చూసేయండి సార్, సంతకం పెట్టేయండి సార్ అంటారు. నేను అంటాను, మీరు లెక్కలు వేసారా, వేసాం, ఎంత పడుతుందో చెప్పండి, ఎంత మిగిలిందో చెప్పండి, అది తప్ప ఇంక నన్ను ఏం చూడమనకండి అంటాను. నేను అంత నమ్ముతాను వీళ్ళని, నేను నమ్ముతాను కాబట్టి ఇంక నన్ను ఏం చూడమనకండి, ఎంత పడుతుందో చెప్పండి, ఎంత మిగిలిందో చెప్పండి, మనం ఎంత వేసుకోవాలో చెప్పండి, అంతే, సంతకం పెట్టేసి ఇచ్చేస్తాను అంతే. మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఆ చిట్టా పుస్తకాలు నేను ఓపెన్ కూడా చేయను. వాళ్ళే దాస్తారు, ఎక్కడ దాస్తారా, బీరువాలో పెడతారు, లేకపోతే మీ వదనమ్మకి ఇస్తారో, మొత్తం మీద ఎక్కడో పెడతారు, వచ్చే సంవత్సరం మళ్ళీ వాటిని తీస్తారు బయటికి, సెమినార్ పద్దుల చిట్టాలు అంటూ. సో ఇవన్నీ ఎందుకు అనుకుంటున్నారు? దేవుని పరిచర్య విస్తరించాలి, సత్యవాక్య వ్యాప్తి జరగాలి, జక్కయ్య లాంటి క్రూరులు మారాలి, సమరయ స్త్రీ లాంటి ఎండిపోయిన హృదయాలలో జీవవాక్కులు ప్రవహించాలి, జీవజల నదులు ప్రవహించాలి. అందుకే సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి అన్నాడు దేవుడు? సహకారుల యొక్క పేర్లు ఎక్కడున్నాయి అన్నాడు? జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయన్నాడు. నిజమే, చాలామంది సహకారులు ఉండబట్టే ఈ పరిచర్య ఇలా జరుగుతుంది ఈరోజు. లేకపోతే నేను ఒక్కడిని ఎక్కడ చేయగలను, నా ఒక్కడి వల్ల ఏమవుతుంది? అవదు. రేపటి నుంచి ప్రతి నెల హైదరాబాద్లో సెమినార్ ఏర్పాటు చేయబోతున్నాం, ఎవ్రీ మంత్. ఇంకా చాలా ప్రాంతాల్లో సెమినార్ జరగబోతున్నాయి, త్వరలో అరకు, పాడేరు, ఇంకా ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా మీటింగ్స్ ఏర్పాటు చేయబోతున్నాం ఐఫర్ గాడ్ మినిస్ట్రీ ద్వారా. సో ఇంకా అనేక ప్రాంతాలకు సత్యం వెళ్ళాలి, వెళ్లాల్సి ఉంది. ఇంకా అనేక కార్యక్రమాలు మనందరి ద్వారా నిర్వహించబడాలి. సో మన మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక మందికి సత్యం, సువార్త వ్యాపించాలి. అందుకే సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను చచ్చేలోపు నా వలన ఈయనంత సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ అన్నాడు. నువ్వు చెప్పగలిగితే చెప్పు, చెప్పలేకపోతే చెప్పే వాళ్లకు సహకరించి పంపించు. ప్రకటించు వారు పంపబడని ఎడల వారెట్లు ప్రకటించుదురు అన్నాడు. కానీ చాలామంది ప్రకటించడానికి కూడా చెయ్యి వెనక్కేదేస్తుంటారు, సహకరించడానికి కూడా చెయ్యి వెనక్కేదేస్తుంటారు. సో అది మంచి పద్ధతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీ వలన అయితే, మీరు కలిమిలో ఉంటే, దేవుడు మీకు సమృద్ధిగా సమస్తాన్ని దయచేస్తే, ఎప్పుడు సత్యానికి సపోర్టివ్గా నిలబడండి. అంతే తప్ప మనం చచ్చేలోపు కొంతమంది నేను రక్షించాలి. మీకు ఎవరినైనా చూసినప్పుడు మనుషుల్లా కనబడకూడదు, వాళ్ళు నశించిపోతున్న ఆత్మల్లా కనబడాలి. అప్పుడు మీలో సువార్త భారం పెరుగుతుంది. అర్థమైందా? సువార్త భారం పెరుగుతున్నప్పుడు వాళ్ళకి సత్యాన్ని ప్రకటించి నిత్య జీవానికి నడిపించడానికి మనం ఎప్పుడు సంసిద్ధులుగా ఉంటాం. నిత్య జీవాహారాన్ని వాళ్ళకి అందించి సత్య సువార్తను వ్యాపింపజేసి అనేక మందిని సత్యంలో నిలబెట్టి బలపరిచి స్థిరపరచగలిగే గుంపుగా మనం ఎల్లప్పుడూ ఉండాలి, ప్రియమైన దేవుని సంగమా. ఇది మనందరి బాధ్యత, ఇది మనందరి బాధ్యత. ఆనాడు ఆది అపోస్తలు మాకెందుకులే అనుకుని ఉంటే ఈరోజు ఇంతవరకు బైబిల్ వచ్చేదా?
వాళ్ళు తమ చరస్థిరాస్తులను అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి సత్యసువార్త వ్యాప్తి కొరకు ఖర్చు చేశారు. అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపారు, అనేక మంది బ్రతుకులను ఉద్ధరించారు, సత్యానికి ఉపయోగపడ్డారు, సత్యానికి స్తంభాలుగా మారారు. దేవుడు నిన్ను మంచి స్థితిలో ఉంచాడేమో, దేవుడు నిన్ను ఆరోగ్యకరమైన స్థితిలో ఉంచాడేమో, దేవునికి మంచి ఉద్యోగం మంచి జీవితం ప్రసాదించాడేమో, మంచి వ్యాపారాన్ని ఇచ్చాడేమో, మంచిగా నీ కుటుంబాన్ని కట్టాడేమో, నీకు ఏ లోటు లేకుండా దేవుడు చేశాడేమో. అలాంటి స్థితిలో ఉన్న నువ్వే వెనక్కి తీస్తే, వెనక్కి తగ్గితే ఇక ఎవరయ్యా సత్యానికి నిలబడేది? దేవుడు ఎవరి మీద అయితే నమ్మకం పెట్టుకుని ఎవరినైతే కూర్చుండబెట్టుకున్నాడో తన సంఘంలోని తీసుకొచ్చి వాళ్ళే సువార్త విషయంలో వెనక్కి తగ్గుతుంటే, సత్యం విషయంలో వెనక్కి తగ్గుతుంటే, ఈ చలివేంద్రాల సహకారానికి ఏర్పాటుకి వెనక్కి తగ్గుతుంటే మిగిలిన వాళ్ళని ఎవరయ్యా రక్షిస్తారు? ఆత్మల సంపాదన ఎలా జరుగుతుంది? సత్యవాక్య వ్యాప్తి ఎలా జరుగుతుంది? అందుకే ఎప్పుడు కూడా మంచి పనికి ప్రోత్సహించడానికి ముందుండండి తప్ప మంచి పని విషయంలో లోబులు కాకండి. మంచి పని విషయంలో లోభత్వాన్ని ప్రదర్శించకండి. నీ సంపాదనలో శ్రేష్ట భాగాన్ని దేవుని పని కొరకు ఇవ్వు, సత్యానికి ఇవ్వు, అసత్యానికి కాదు. సత్యానికి సహకారిగా నిలబడు. కొంతద్దాం, అనేక మంది జీవితాల్లో వెలుగులు నింపుదాం, అనేక మందిని ఆత్మీయంగా ఉద్ధరిద్దాం, బలపరుద్దాం. నీ వలనైతే ఎప్పుడు సత్యానికి తోడుగా నీడగా ఉండు. అంతేగాని ఏదో మనం రివాజుకి ఏదో ఇవ్వాలి కదండి, వాడు కానుకని మా దగ్గరికి వచ్చాడు ఆ పది పడేస్తే పోతాడు అన్నట్టు, అది తగని పని, తప్పది. సమృద్ధిగా చేయూతనివ్వగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఇవ్వక వెనుక తీయడం అది న్యాయమైన పద్ధతి కాదు. మనందరి ద్వారా మంచి జరగాలి, మనందరి ద్వారా అనేక మందికి మేలు కలగాలి. సత్యసువార్త వ్యాప్తి కొరకు నువ్వు నేను సైనికుడిగా సైనికురాలిగా కష్టపడగలగాలి. అర్థమైందా? నిత్యజీవ చలివేంద్రాలు చాలా ఏర్పాటు కావాలి. ఇంకా అనేక దేశాలకు వాక్యం అవసరం, అనేక ప్రాంతాలకు వాక్యం అవసరం. కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు, నశించిపోయేవారి సంఖ్య పెరుగుతోంది. కనుక నశించిపోతున్న వారి ఆత్మలను రక్షించడానికి సత్యవాక్య వ్యాప్తి జరగాలి. ప్రియమైన దేవుని సంగమా, అది నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా జరగాలి. అందుకే అంటాడు పౌలు మహాభక్తుడు, సువార్తకు సహకారులుగా ఉన్న, ప్రభువునందు ప్రయాసపడిన, ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నిత్యజీవంలో రెట్టింపు ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. భూమి మీద కాదు మీరు ధనం కూర్చుకోవాల్సింది, పరలోకమందు మీకు ధనం కూర్చుకోండి చెప్పబడిన ప్రతి మాట మనందరి కోసమేగా, మనందరి ఆత్మీయ జీవితాల కోసమేగా, మనందరం ఇతరులకు మేలుకరంగా ఉండాలనేగా. కాబట్టి రెండు విషయాలు ఈరోజు మనం నేర్చుకున్నాం. ఒకటి, మీ హృదయాన్ని తడుపుకోకుండా ఎప్పుడు దూరంగా ఉండకండి. జీవవాక్యంతో మీ హృదయాలు ఎప్పటికప్పుడు ఏమవ్వాలి? తడుపుబడుతూ ఉండాలి. మీ దాహం ఎప్పటికప్పుడు తీరాలి. జీవవాక్యం మీ హృదయంలో ఉండాలి. సహవాసానికి మీరు దూరంగా ఉండకూడదు, సహవాసంలో ఉండాలి. ఇంకా అనేక మందిని మీరు సత్యానికి నడిపించాలి. దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ, అది మీ బాధ్యత. అందుకే దేవుడు నేను సంఘంలో నిలబెట్టుకున్నాడేమో మర్చిపోకు. అందరూ తమ సొంత కార్యములని చూచుకొని చున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరన్నాడు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 20:21. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21 చూడండి, అందరూ తమ సొంత కార్యములనే చూచుకొని చున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు అని నేరస్థాపన చేశాడు. ఆ గుంపులోకి మనం రాకూడదు, ఆ గుంపులోకి మనం రాకూడదు. మన యేసుక్రీస్తు కార్యాలు చూడగలిగే గుంపులో ఉండాలి, ఆయన కార్యాలు బలంగా జరిగించగలిగే గుంపులో మనం ఉండాలి. మన ద్వారా ఆయన కార్యాలు బలంగా జరగాలి, గొప్పగా జరగాలి. అర్థమైందా? మనం ఆయన నామానికి ఉపయోగపడే పిల్లలుగా ఉండాలి. అది మనకు దీవెన, అది మనకు ఆశీర్వాదం. మనం చనిపోయిన తర్వాత మనతో వచ్చేది అదే, ప్రభువా నేను నీ పని చేసి చచ్చిపోయిన ప్రభువా, నీ కోసం ఆత్మలు సంపాదించి చచ్చిపోయిన ప్రభువా, ఇలాంటి చలివేంద్రాలు ఎన్నో నా ద్వారా ఏర్పాటయ్యాయి ప్రభువా. సువార్త చలివేంద్రాలు, ఆ జీవజల చలివేంద్రాలు. ఎండాకాలంలో నీళ్ల దాహం ఎంత గొప్ప, ఎంత నీళ్ళ అవసరత ఎంత ఉంటుందో మనకు తెలుసు. కానీ ఒక మాట చెప్పనా, ఆత్మీయంగా మనకు 4 నెలల ఎండాకాలం లేదా 3 నెలల ఎండాకాలం, ఆత్మీయంగా సంవత్సరం అంతా ఎండాకాలమే, అవునా కదా? ఆత్మీయ ఎండాకాలం ఎంత ఉందండి? సంవత్సరం ఎంత ఉంటుందండి? కానీ ఈ ఎండాకాలం 3 నెలలే ఉంటుంది. ఇప్పుడే మనకు వాటర్ ఎక్కువ అవసరం. శీతాకాలం వర్షాకాలం వచ్చాయనుకోండి, మీరు చలివేంద్రం పెట్టినా ఎవడు తాగేవాడు ఉండడు, వాళ్ళకి అవసరం లేదు. కానీ ఆత్మీయ ఎండాకాలం నిత్యం ఉంటుందండి. జక్కేలు ఎంతమంది ఉన్నారో, ఇంకా సమరస్త్రీలు ఎంతమంది ఉన్నారో, సౌలు లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో,
వాళ్ళందరి జీవితాల్లో వెలుగులు నింపాలి. మగ్దలేనే మరి ఎలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో గతకాలపు జీవితాలు, మారిన జీవితాల గురించి మాట్లాడలేదు నేను. మరి వాళ్ళందరినీ మనం సత్యంలోనికి నడిపించాలంటే మనమందరం ఏకంగా ఉండి కష్టపడాలి. నాకెందుకు లేని అనుకోకు ప్లీజ్, ఇది నాకు సంబంధం లేదని అనుకోకు. నాకెందుకులే నాకు సంబంధం లేదనే భావజాలం దయచేసి నీ మనసులోనికి రానివద్దు. ఏ విధంగా అయినా సరే నువ్వు సువార్తకు ఉపయోగపడు. నీ ద్వారా, నా ద్వారా, మనందరి ద్వారా సువార్త జరగాలి. ఇంకా అనేక ప్రాంతాలు సత్యవాక్యంతో కట్టబడాలి, దానికి మనం స్తంభాలుగా నిలబడాలి. అప్పుడు రెండు విషయాలు మనం నేర్చుకున్నాం. మొదటిది మన జీవం, మన జీవితం దేవుని వాక్యంతో తడపబడుతూ ఉండాలి. అలాగే మనం, మన హృదయంలో నుండి ప్రవహిస్తున్న జీవజల నదులు ఇతరుల హృదయాల్లో కూడా ప్రవహించేలా మనం సాధనాలుగా ఉపయోగపడాలి, మనం సహకారులుగా మారాలి. అంతే తప్ప మనం చెయ్యి వెనక్కి తీసి శాపగ్రస్తులం కాకూడదు. ఆయన పని చెయ్యని వాడు శాపగ్రస్తుడే. యెహోవా పని చేయాలి, అది మన బాధ్యత, అది మనందరి బాధ్యత. దేవుడు నీకు ఆ స్థితిని ఇచ్చాడు, అందుకే నువ్వు చెయ్యని నీకు బాధ్యత అప్పగించాడు. అందుకే తప్పించి తిరగకూడదు, దొంగలా వ్యవహరించకూడదు. సమస్తము ప్రభువు వలన పొందుకొని ప్రభు పనికి ఉపయోగపడకపోతే మనం దొంగలం అవుతాం. సమస్తం ప్రభు ద్వారా సంపాదించుకుని ప్రభు యొక్క సువార్త వ్యాప్తికి దాన్ని ఖర్చు చేయకపోతే మనం దొంగలుగానే మిగిలిపోతాం. కానీ అలా ఉండకూడదు. నీతి రాజ్య వ్యాప్తి కొరకు, నీతి సువార్త వ్యాప్తి కొరకు అనేక జీవితాలను ఉద్ధరించే ఒక గొప్ప ఘనుడుగా, ఘనురాలిగా నువ్వు మారాలి. అందుకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, అందుకే నిన్ను ఎన్నుకున్నాడు, నిన్ను సంఘంలో నిలబెట్టుకున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని సంఘం గుర్తుపెట్టుకోండి, రాజమండ్రిలో ఉన్న సంఘం ద్వారా ఇంకా అనేక మందికి ఏం వ్యాపించాలి? సత్యం వ్యాపించాలి, సత్యం వ్యాపించాలి. అసత్యం ఎక్కడ కావాలంటే అక్కడ దొరుకుతుంది. నో, సత్యం వ్యాపించాలి. ఇక్కడికి వచ్చే బిడ్డలు జీవాహారం కోసం రావాలి తప్ప లోక సంబంధమైన వాటి కోసం ఇక్కడికి రాకూడదు. అలా మనం సంఘాన్ని కట్టగలగాలి, అలా మనం సంఘాన్ని వృద్ధి చేయగలగాలి. వచ్చినోడు ఇదిగో ప్రభు నాకు ఈ లోకంలో ఏమి ఇస్తావని అడగకూడదు. ప్రభు నిత్య జీవాన్ని నాకు నీవు ఇస్తానని వాగ్దానం చేసావు, నీ కోరిక తీర్చడానికి నేను ఒక యోధుడిగా కష్టపడతాను. ఎప్పుడు కూడా సైనికులకు నేర్పించే శ్లోగన్ ఏంటి తెలుసా? దేశం నీకేమిచ్చిందని కాదు, దేశానికి నువ్వేమిస్తున్నావని ఆలోచించంటారు. సైనికుడికి దేశభక్తి నేర్పించేటప్పుడు చెప్పే మాట అదే, దేశభక్తి కంటే కూడా గొప్పది దైవభక్తి. ఎందుకంటే దైవమే దేశాలన్నిటినీ సృష్టించాడు గనుక. మరి ఆ దైవభక్తి మనలో ఉంటే దేవుడు మనకేమిచ్చాడని కాదు, దేవుని కొరకు ఏం చేసి మనం నిత్య జీవానికి వెళ్ళామనేది మనకి ఇంపార్టెంట్ అవుతుంది అప్పుడు. ప్రియమైన దేవుని సంగమా, కాబట్టి అలాంటి మంచి మనసుతో మొదట మీ హృదయాలు తడుపుకోండి. ఎప్పుడు సహవాసానికి దూరం కాకండి, సత్యవాక్యంతో మీ హృదయాలను ఎప్పటికప్పుడు తృప్తిపరుచుకోండి. ఆ తర్వాత మీరు విన్న ఈ సందేశాలు ఇతరులకు కూడా చేరువ కావాలి, ఇతరులకు కూడా సువార్త అందాలి, సువార్త అందని ప్రాంతాలకు కూడా మనం వెళ్ళగలగాలి, సువార్తను అందించగలగాలి, అనేకమైన ఆత్మలను మనం సంపాదించి దీవెన ఆశీర్వాదాలు దేవుని వద్ద నుండి పొందుకోగలగాలి. దానికి నువ్వు ఒక సైనికుడిగా, సైనికురాలిగా కష్టపడాలి. నువ్వు ఎలా ఉపయోగపడతావో అలా సత్యానికి ఉపయోగపడంతే, అది మన బాధ్యతను మర్చిపోకు, అది మన బాధ్యత. ఆ బాధ్యతను విస్మరించొద్దు, ఎందుకంటే ఎంతకాలం ఉంటావో మనకి ఇక్కడ గ్యారంటీ లేదు. మీ ప్రాణం ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. మన కళ్ళ ముందే ఎందరో వెళ్ళిపోయారు. రోజు ఎన్ని యాక్సిడెంట్లు చూస్తున్నాం, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని వ్యాధులు, ఎన్ని బాధలు, ఎన్ని మరణాలు, ఎంతమంది లోకంలో నుండి మాయమైపోతున్నారు. కానీ మనం ఇంకా సజీవుల లెక్కలో సంఘంలో నిలబడ్డామంటే, ఆరోగ్యంగా ఆయుష్ కలిగి ఉన్నామంటే, మన కుటుంబంలో చల్లగా బ్రతుకుతున్నామంటే, మనం ప్రభు పనిలో ఉండవలసిన వారమన్న బాధ్యత దేవుడు ఎప్పటికప్పుడు మనకి గుర్తు చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి, ప్రభు కొరకు బ్రతకండి, ప్రభు ఇస్తానని నెరవేర్చండి. అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకు సమృద్ధిగా దయచేయునుగాక. ఆమెను తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా సర్వశక్తుడా, మీ పవిత్ర నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడల హృదయాల్లో విత్తబడిన ప్రతి మాట ఫలింపచేయండి, 30 60 ప్రభువా. మీ ఆత్మీయ జీవ చలివేంద్రాలు ఇంకా అనేక మేము ఏర్పాటు చేయాలి. మా దగ్గర ఉన్న ప్రతి రూపాయి మీ సేవకు వినియోగించబడాలి. మీ సేవార్థమై మేము సహకారులుగా నిలబడాలి. మీ సత్య వాక్యానికి మేము ఎప్పుడు ప్రభు చేయూతనిచ్చే బిడ్డలుగా ఉండాలని మీరు కోరుతున్నారు కనుక మమ్మల్ని అందరినీ వాడుకోండి. మీ సేవలు ఇంకా బలంగా నిలబెట్టుకోండి. అనేక మందికి ప్రభు మీ యొక్క సత్యాన్ని వ్యాపింపజేసే గుంపులో మమ్మల్ని అందరిని ఉంచమని ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు.